अंदर की नमस्कार वीर सिंह रेड्डि मैत्री मूवी मेकर्स नीचे वस्तक भारी अच्छा प्रोजेक्ट ननद दन बालकृष्ण गारु अखंड तरवा अंड क्रैक तरवा गोपीचंद मल्लिन डैरक्ट अंड मै डियर तमुडु फुल इप्पुडु मंची जूम लो धूमधाम म्यूजिक डायरेक्टर तमन कॉम्बिनेशन लो सो क्रैक सिनेमा कूडा ओक पाट तप्प अन्नी निरासा नेनु गोपीचंद मल्लिन तोटी अतनी प्रामिस चाला रोजुल नुंची विदो सिंगल कट पनि चेयाली अनि चेप्पेसि सो चाला आत्मीयुडु गोपि चाला सॉफ्ट स्पोकन सौम्युडु नाकु बागा अतंतो बागा कुदुरुतुंदि सो गोपि तोटी अट्लास्ट ओक सिंगल कट पनि चेसे अवकाशं अलागे మీ అందరికి తెలియని విషయం ఏంటంటే చిన్నతనంలో నేను చాలా పెద్ద ఎన్టీఆర్ గారి వీరాభిమాని అలాగే నా 10th క్లాస్లో ఉన్న టైంలో బాలకృష్ణ గారు అప్పుడే సింహ నవీంది లాంటి చిన్న చిన్న సినిమాలతో అప్పుడే ఎంట్రీ అన్నమాట సో మా ఊళ్ళో నేను బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నమాట ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి లెటర్ ప్యాడ్లు కొట్టించి కమ్యూనికేషన్ ఇట్లా మా ఫ్రెండ్స్తో చేసినటువంటి ఒక అనుభూతి సో అలాంటి ఒక బాలకృష్ణ గారితో రాస్తూ చాలా సినిమాలు రాశాను కానీ బట్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఒక సింగిల్ కార్డ్గా రాయడం అనేది సో అఖండ కూడా యాక్చువల్గా టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ బికాజ్ ఆఫ్ ద పాండమిక్ రెండు మూడు సాంగ్స్ నాకు అవకాశం వచ్చినా నేను రాయలేకపోయాను బికాజ్ ఆఫ్ ద పాండమిక్ సో ఆ కొరత తీర్చుకునే విధంగా ఒక బాలకృష్ణ గారి ఫుల్ ప్రాజెక్ట్ వస్తే దట్టు ఒక వీర మాస్ అవతారంలో ఉండే ఒక బాలకృష్ణ గారి ఒక స్క్రిప్ట్ వస్తే నేను ఆయన పట్ల నాకున్నటువంటి అభిమానాన్ని నాలో ఉన్న మాస్ లక్షణాన్ని ఎలా ప్రదర్శిస్తాను అన్నది ఈ ఆల్బము ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఇది గొప్పగాను గర్వంగాను చెప్పే విషయం కాదు అన్ని పాటలు అందంగా ఇష్టంగా కష్టపడి రాసుకుని వాటి తాలూకు మూడు పాటల రెస్పాన్స్ బయట పబ్లిక్ నుంచి కూడా బ్రహ్మాండంగా ఉందని తెలిసిన మీదట ఒక సంతృప్తితో చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైన ఆల్బం కుదిరింది హ్యాట్స్ ఆఫ్ టు తమన్స్ హార్డ్ వర్క్ ముఖ్యంగా తమన్ హార్డ్ వర్క్ ప్రతి సినిమాకి ఎక్కువగా కష్టపడతాడు అధికంగా ప్రేమించి ఏమంటాం నిద్ర లేని రాత్రులు గడుపుతూ ప్రతి సినిమాకి పనిచేస్తాడు బట్ ఈ సినిమాకి కూడా అలాగే పనిచేశాడు కానీ ఈ సినిమాలో నాకు తను పదే పదే చెప్తూ వచ్చింది ఏంటంటే ఒక వింటేజ్ బాలకృష్ణ గారిని మనం టచ్ చేద్దాము సో అని అతను ఎందుకంటే అఖండ ఒక కలర్లో ఉన్నటువంటి సినిమా దాని తర్వాత వెంటనే వచ్చే ఈ సినిమా మ్యూజిక్ పరంగా వేరే రకంగా ఉండాలి ఆడియో పరంగా వేరే రకంగా ఉండాలి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ గురించి ఒక వింటేజ్ కలర్ బాలకృష్ణ గారిని టచ్ చేయాలి అన్నది అతని ఉద్దేశం సో అలాంటి ఉద్దేశం నుంచి పుట్టినటువంటి ఆల్బమ్ ఇది ఈ పాటకి మూడు పాటలు రిలీజ్ అయిపోయాయి ఒకటొకటిగా మాట్లాడుకుంటే జై బాలయ్య అనే ధ్యాంతం సో జై బాలయ్య అన్న పాట ఏమంటాం బాలకృష్ణ గారిని పొగట్టడం కోసమే రాసుకున్న పాట కాదు డెఫినెట్గా గోపీచంద్ మల్లిన్ గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా చాలా నాకు ఉపయోగపడ్డాయి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు బాలకృష్ణ గారి క్యారెక్టరేషన్ అన్నీ చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకుంటూ అట్ ది సేమ్ టైం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏవైతే కోరుకుంటారో ఎలాంటి ఒక ఎలివేషన్స్ కోరుకుంటారో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అన్నీ సమన్వయం చేసుకుంటూ తెలుగునాట మారుమోగుతున్నటువంటి ఒక ఛానల్ జై బాలయ్య అనే దాన్ని ముకుటంగా పెట్టుకుని హుక్ లైన్గా పెట్టుకుని చేసినటువంటి పాట చాలా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది పాడిన సింగర్ కొత్తవాడైనప్పటికీ ఆ విషయం కూడా గమనించలే యాక్చువల్గా అంతగా ఆ పాటలో ఉన్నటువంటి ఒక మ్యాజిక్కి అందరూ లోనై హోల్ హార్టెడ్గా ఫ్యాన్స్ ఏంటి ఫ్యాన్స్ కానీ వాళ్ళు కూడా రెగ్యులర్ ఆడియన్స్ కూడా మ్యూజిక్ లవర్స్ కూడా ఆ పాటని బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి ఏమంటాం అఖండలో జయబాలయ్య పాట ఉంది సో ఆ పాటని రాయలేదని ఒక చిన్న కొరత రైట్ చేతికి మామూలుగా ఒక చిన్న ఇది ఉంటుంది కదా ఈ పాట నాకు వస్తే బాగుంటుంది కదా అని సో అలాంటి ఫీలింగ్ని తీసివేసే ఒక పద్ధతిలో ఈ సినిమాలో ఇంకో జయబాలయ్య పాట రాసే అవకాశం నాకు వచ్చింది అది మంచిగా ఆదరణ పొందింది రెండో పాట సుగుణ సుందరి ఇందాక వింటేజ్ అని చెప్పాను సో ఆ వింటేజ్ పాతకాలపు దృష్టిలో ఎందుకు మనం చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో వాంటెడ్గా చీమ కుట్టింది అనేటువంటి ఒక మాస్ మీటర్ని పట్టుకుని అలాగే సుగుణ సుందరి లాంటి ఒక ఏమంటాం పాతకాలపు మాటని ఇవాళ ఆడియన్స్కి ఇస్తే ఎందుకు తీసుకోరు అన్న ఒక ఆలోచనతో సుగుణ సుందరి అన్న ఒక నోస్టాల్జియా టచ్ చేసినట్టు అవుతుందని సో సుగుణ సుందరి అన్న హుక్ లైన్ పెట్టుకుని చీమ కొట్టింది అని చెప్పేసి దీళ్ళు కందిపోయేలాగా దిట్టంగా కుట్టింది సో రూమ్లో ఉంటే రూమంలో ఉండాలి బాలకృష్ణ గారి మీటర్ తెలిసిన అర్థం చేసుకునేటువంటి ఒక అభిమానిగా ఒక రచయితగా కావాలని చేసినటువంటి గొప్ప ప్రయోగం అని నేను చెప్పను బట్ ఈ సినిమాకి మేమనుకున్న తమన్ యొక్క సారథ్యంలో మేమనుకున్న ఒక విజన్కి తగినట్టుగా మాటలు పొందుపరిచి క్రాఫ్ట్ చేసినటువంటి
అందంగా అచ్చుకట్టుగా మనం తయారు చేసినటువంటి పాట. ఈ పాట కూడా విపరీతమైన ప్రజాదరణ పొంది. ఇందులో టర్కీలో షూట్ చేశారు. ఆల్రెడీ కొంత పోర్షన్ మన సాంగు బాలకృష్ణ గారి మూమెంట్స్ కూడా మనం చూసాము. సో వీడియోతో సహా బ్రహ్మాండమైన ఆదరణ పొందినటువంటి రెండో పాట. అలాగే మూడో పాట భావ మనోభావాలని చెప్పేసి, నాకు ఎప్పుడు కూడా ఒక స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ రాసేటప్పుడు ఒక పద్ధతి నియమం ఉంటుంది. సభ్య సమాజం హర్షించాలి, మనల్ని వేరేలా అనుకోకూడదు. అట్ ది సేమ్ టైం నా కుటుంబ సభ్యులతో కూడా నేను అందంగా ఆస్వాదించగలిగే ఒక పాట రాయాలని కోరుకుంటాను. సో ఆ దృష్టిలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో నాకు మనసులో తట్టినటువంటి ఆలోచన, మనోభావాలు దెబ్బతింటున్నాయి, భావ మనోభావాలు అన్న ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే నేను తమన్తో పంచుకున్నప్పుడు చాలా బాగుంది, దాచిపెట్టండి అని చెప్పేసి అన్నాడే. కానీ తన మనసులో ఆల్రెడీ ఒక పిక్చర్ ఉంది, ఎక్కడ వాడాలనేది నాకు చెప్పలే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ ప్రారంభించేటప్పుడు, లేదో సినిమా బిగినింగ్లోనూ ఎప్పుడో, తను గోపిచంద్ మల్లిని ఇద్దరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కిందికి వచ్చి కారులో నుంచి నాకు కాల్ చేసి మాట్లాడారు. సో చెప్పండి గురుగారు ఆ పల్లవి అని చెప్పేసి తమన్ను గుర్తు చేస్తే ఆ పల్లవి గోపిచంద్ వినిపించాను. గోపిచంద్ కూడా తమన్ ఎలా అయితే వినగానే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యాడో, గోపిచంద్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది, తప్పకుండా ఈ సినిమాలు మనం వాడుతున్నాము అని చెప్పేసి తను కూడా ఇన్స్టెంట్గా ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మ్యూజిక్ సెట్టింగ్స్లో కూర్చుని దాని చుట్టూ కాన్సెప్ట్ అల్లుకుని మంచి అందమైన బాణి కట్టారు తమన్ గారు. అసలు ఆ పాట కూడా అంటే అందరూ ఆనంద్ చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా ఒక చమత్కారం చక్కెలు గింతలు పెట్టేటువంటి ఒక అందమైన కాన్సెప్ట్, పైగా కాంటెంపరీ కాన్సెప్ట్. ఇవాళ రోజున ప్రతి చిన్న విషయానికి కూడా అందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో దాన్ని పాటలో పొందుపరుస్తూ భావ మనోభావాలు, భావ మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి సార్ ఒక విషయాన్ని అడ్రస్ చేస్తూ రాసుకున్నటువంటి పాట. ఈ పాటకి ఇంకొక మెరుపు కూడా ఉంది. భావ మనోభావాలను ఊరికేం లేదు, సినిమాలో కూడా భావ అన్న మాటకు వేరే అర్థం ఉంటుంది. అది కూడా మీరు సినిమా చూసినప్పుడు మీరు గ్రహిస్తారు. సో అట్లా ఈ మూడు పాటలు కూడా రిలీజ్ చేయడమే తరువాయి విత్ ఇన్ ఏమంటాం, నాకు ఈ నంబర్స్ గింబర్స్ తెలియదు కానీ, బట్ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ సంపాదించినటువంటి ఏమంటాం అగ్రశ్రేణి ఏమంటాం గీతాల్లో ఈ మూడు పాటలు కూడా చోటు చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఇందులో ఇంకొక బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఐ డోంట్ థింక్ ఆ జూక్ బాక్స్లో వస్తుందో విడిగా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ చాలా అందంగా ఉంటుంది ఆ పాట. చాలా ఇష్టపడి రాసుకునేటువంటి పాట, మంచి మెలడీ, అంటే ఈ మూడు పాటల కలర్ కాని పాట అనమాట అది. అలాగే ఇంకొక పాట ఉంది క్లైమాక్స్లో వచ్చేటువంటి ఒక సెట్ సాంగ్, పక్కా పైసా వసూలు పాట. ఈ పాటకి దాన్ని హుక్ లైన్ రివీల్ చేస్తాం, మాస్ మొగుడు అని చెప్పేసి, అది కూడా నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పాట. చెప్పాంగా ఒక మీటర్ అనుకున్నాం బాలకృష్ణ గారి అభిమానులను అందరం కలిసాం. ఈ సినిమాకి రోమ్లో ఉంటే రోమన్లాగా ఈ సినిమా మీటర్కి ఒక కమర్షియల్ పక్కా పైసా వసూలు ఆల్బమ్ చేద్దాం అనుకున్న ప్రయత్నంలో భాగంగా మూడు పాటలు, ఆ మూడు పాటలు కలిపితే ఎలా ఉంటుందో అది నాలుగో పాట అని నేను ట్విట్టర్లో పెట్టాను. ఐ రియల్లీ మీన్ ఇట్. ఇది ఎక్కువ చేసి చెప్పడం కాదు, హైప్స్ కోసం చెప్పడం కాదు, నాకు అంతగా నచ్చినటువంటి పాట. చాలా చాలా మంచి ఆల్బమ్ కుదిరింది. సో ఈ వీరసింహారెడ్డి స్క్రిప్ట్ కూడా నాకు, గోపి కూడా, అంటే పాటలు అంటే పాటల వరకే కాదు యాక్చువల్గా, నన్ను కూర్చోబెట్టి తను ఎంతగా ప్రేమిస్తాడో, టెక్నీషియన్స్ ఎంత గౌరవిస్తాడో, టెక్నీషియన్స్ని యాజ్ ఎ టీమ్ ఎలా ప్రేరేపిస్తాడో, ఎలా ఇన్స్పైర్ చేస్తాడో నాకు బాగా తెలుసు. అదే క్రమంలో బిగినింగ్లోనే పాటలకు ఎంతవరకు సంబంధం ఉన్నా లేకపోయినా కానీ స్క్రిప్ట్ మొత్తం నేరేట్ చేశాడు. స్క్రిప్ట్లో మా సలహాలు మా ఒపీనియన్స్ తీసుకుని చాలా ఇన్వాల్వ్ చేసి ఒక టీంలాగా మంచి వర్క్ తీసుకునే ఒక అవకాశాన్ని కల్పించాడు గోపిచంద్ మల్లిని. గోపి సాఫ్ట్గా ఉంటాడు కానీ లోపల చాలా వైలెన్స్ ఉంది, ఆ విషయం మనం క్రాక్తో చూసాం. ఈ సినిమా క్రాక్కి మించి గొప్పదైనటువంటి ఒక కంటెంట్తో వస్తున్నాడు. దట్టు నన్నదర్ దాని బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు అంటే ఆ కథ ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. డెఫినెట్గా ఇది పండగకి, ఈ సీజన్కి వీరసింహారెడ్డి డెఫినెట్గా, ఈ పండగ సీజన్కి ఈ వీరసింహారెడ్డి అనేది డెఫినెట్గా ఒక మంచి ఏమంటాం బాక్సాఫీస్ని బదులు కొట్టేటువంటి మంచి బిగినింగ్ని ఆరంభాన్ని ఇస్తుందని నాకు ప్రగాఢంగా విశ్వాసం. అలాగే ఆ మరుసటి రోజు వచ్చేటువంటి వాల్తేరు వీరయ్య సినిమా, ఆ సినిమాలో కూడా నా అదృష్టం కొద్దీ ఒక పాట రాశాను. అది కూడా ఏంటంటే, అంటే బేసికల్గా చిరంజీవి గారికి పాట రాయాలి అన్నది ఒక ఆలోచన అయితే, నేను కొంచెం లేట్గా ఆ సినిమాలో రావడం వల్ల అవకాశం ఎక్కువగా పొందలేకపోయాను.
బట్ ఆ కోరిక తీరిందంటే తీరింది అన్నట్టుగా నీరు నీరు అన్న పాట ఖైదీ నెంబర్ 150లో రాశానే కానీ బట్ అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. సో చిరంజీవి గారు డాన్స్కి బాగా పెట్టింది పేరు. ఓ డాన్స్ పాట రాయలేదు అన్న కోరిక కాస్త కొన్నాళ్ళకి లాహే లాహే పాటతో తీరింది కానీ పూర్తి స్థాయిలో కాదు, అందులో పెద్ద డాన్స్ ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు ఆ కొరతను తీర్చే విధంగానేమో దేవశ్రీ ప్రసాద్ గారు ఈ పాటను నాకు ఇచ్చారు. దీనికి ఒక చిన్న కథ ఉంది. ఎప్పుడో ఒక రోజు సరదాగా ఆలోచన వచ్చి ఒక రెండు మాటలు అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దేవశ్రీ ప్రసాద్ గారు చాలా బాగుందని చెప్పేసి అక్కడి నుంచి ఆయన నేను అనుకున్న రెండు లైన్ చుట్టూ ఒక కాన్సెప్ట్ అల్లి ఇలా చేద్దాం బాగుంటుంది ఇలా చేద్దాం బాగుంటుంది దాని చుట్టూ ఒక కదల్లి ఒక టోన్ పాటకు ఒక టోన్ సెట్ చేసి ఒక అందమైన బాణి ఇచ్చి నాకు ఆ పాట రాయించుకున్నారు. సో దేవి గారితో నాది సక్సెస్ఫుల్ కాంబినేషను, ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. దేవి గారు అక్కడ రంగంలో ఉన్నారంటే హీ వుడ్ టేక్ ఆల్ ది ఓనర్షిప్, పాటని పూర్తిగా ప్రేమించి ఆయనే ఏమంటాం ఆ ఓనర్షిప్ తీసుకుని నాతో పని చేయించుకుని అటువైపు బాబీ గారికి చెప్తూ డైరెక్టర్ బాబీ గారితో చెప్తూ కన్విన్స్ చేసుకుంటూ అంటే ఒక ఏమంటాం ఒక సెంట్రల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉంటారు. ఆయన ఆలోచనలు బాగుంటాయి. అండ్ కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ దేవి గారితో పనిచేయటం దట్టు నదర్ దాన్ చిరంజీవి గారి సినిమాకి పనిచేయటం. చిరంజీవి గారి సినిమాలో ఈ పాట నాకు రాసే అవకాశం వచ్చిందని డెఫినెట్గా దేవి గారి మూలంగానే, అందుకని ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కాన్సెప్ట్ని బలంగా దేవి గారు ఎంత నమ్మారో చిరంజీవి గారు అంతకన్నా ఎక్కువ నమ్మారు. ఒక రెండు మూడు రోజుల క్రితం వాల్తేరు వేరే టీమ్కి ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీలో క్లోజ్ మెంబర్స్కి వాళ్ళ హోమ్ థియేటర్లో ఈ షూట్ చేసినటువంటి పాటను చూపించారు. నిజంగా నా మటుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు గొప్ప డాన్సరు, ఆయన డాన్స్లో పెద్ద గ్రేస్ ఉంటుంది అంటారు, అవన్నీ నిజమే. కానీ ఈ పాటలో ఆ డాన్సు ఆ గ్రేసు ఒక స్మైల్తో డాన్స్ చేయడంతో పాటు పాట యొక్క కాన్సెప్ట్ని పూర్తిగా ఆవాహన చేసుకుని ఆ పాటలోకి వెళ్ళిపోయి అవసరమైనటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాను. ఆయన నీకేమో అందం ఎక్కువ, ఈ పాటకి రివీల్ చేశారు ఆ మాట, నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందర ఎక్కువ అన్నది ఒక వింటే చిరంజీవి గారిలో ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న చమత్కారం, ఆయనలో ఉన్న చిలుపుతనం, ఆయనలో ఉన్నటువంటి చిన్న రొమాంటిక్ యాంగిల్ వీటన్నింటి బేస్డ్గా అంత అందంగా పాత్రలు ఒదిగిపోయి ఒక్కొక్క లైన్కి ఎలాంటి ఏమంటాం పర్ఫార్మెన్సు ఆ పర్ఫార్మెన్స్ డ్యాన్స్తో మేళవించి అందంగా తీర్చిదిద్దారు. అసలు అంటే క్లైమాక్స్లో వచ్చే పాట అవుతుంది డెఫినెట్గా. ఇది అంటాం ఫ్యాన్స్కి ఒక విజువల్ ఫీస్ట్గాను మంచి ఒక మ్యూజికల్ బ్లాస్ట్గాను ఉండబోయేటువంటి మంచి పాట. అలాంటి ఒక పాట వాల్తేరు వీరేలో కూడా కుదిరింది నాకు. ఏ తర్వాత 11వ తారీఖు వీరసింహారెడ్డి, 13వ తారీఖు వాల్తేరు వీరయ్య, ఈ రెండు కూడా ఒక భూమిబద్దల రికార్డ్ సృష్టించబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా అగ్ర నిర్మాణ సంస్థ మూత్రి మైత్రి మూవీ మేకర్స్ నాకు బాగా కావాల్సిన వాళ్ళు, నవీన్ గారు రవి గారు అందరూ. సో వీళ్ళ బ్యానర్ ద్వారా వస్తున్నటువంటి ఈ రెండు పెద్ద సినిమాలు ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధించి రికార్డ్స్ని బద్దలు కొడతాయని ఈ రెండు సినిమాల మూలంగా మరొకసారి మైత్రి మూవీస్తో నా భాగస్వామ్యం కొనసాగుతున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.